యుద్ధాలు సమాచారం మిత్రులకి ఇచ్చుకోవడమే కాదు, మిత్రులే నువ్వు యుద్ధం చేయబోతున్నావని లేకపోతే నువ్వు యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నావని సమాచారం ఇవ్వడం ప్రారంభమైంది. అందులో అమెరికా, యూరప్ దేశాలు ఇజ్రాయెల్కి చెప్పినాయి ఇరాన్ మీద అటాక్ చేయబోతోంది జాగ్రత్త అని చెప్పి. అది మొన్ననే చెప్పుకున్నాం ఇజ్రాయెల్కి ఎలర్ట్ ఇచ్చారు అని. ఈవెన్ అరబ్ దేశాలు కూడా ఇచ్చినాయి, ఎందుకంటే వాళ్ళకు కూడా సమాచారం ఉంది. ఇప్పుడు అలాగే మరి ఇరాన్ యుద్ధం చేస్తున్నప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళు, ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు ఇరాన్కి ఎవరు సమాచారం ఇవ్వలేదు. వాస్తవంగా అరబ్ దేశాలు, యూరప్ దేశాలు, అరబ్ దేశాలు అయితే ఇప్పుడు ఇరాన్కి స్నేహంగా ఉన్నాయి, కానీ వాళ్ళకి సరైన కమ్యూనికేషన్ లేదు అట్టించి. బట్ అమెరికా, యూరప్ దేశాలకి ఉంది, వాళ్ళెవరు కూడా ఇరాన్కి సమాచారం అందించలేదు. కానీ ఇరాన్ మిత్ర దేశం అయినటువంటి రష్యా మాత్రం పసిగట్టింది ఇజ్రాయెల్ అగ్రెషన్ని, ఇజ్రాయెల్ దూకుడిని, ఇజ్రాయెల్ యుద్ధాన్ని గ్రహించి గుర్తించి ఇరాన్ని ఎలర్ట్ చేసింది. ఆ విషయాన్ని ఇరాన్, రష్యా ఇద్దరు అధికారికంగా ధృవీకరించారు.